నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ నేను మీ వెంకటగణ వరకు ప్రస్తుతం మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భద్రతకు సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయి నిన్న ఈటెల సతీమణి జమున మీడియాతో మాట్లాడారు తన భర్తకి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బీఆర్ఎస్ ఆ బాధ్యత వహించాలని ఖచ్చితంగా ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని ఆమె చెప్పారు ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఇరవై నాలుగు గంటలు గడవకు మునిపే కేటీఆర్ కూడా ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆయన నాకు బ్ర లాంటి లాంటివారు నాకు పెద్దన్న లాంటివాడు ఎల్డర్ బ్రదర్ సో భద్రతకు సంబంధించి నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పడం జరిగింది వీటన్నిటి వెనకాల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు రోజుల క్రితం అమిత్ షాను కలిసి వచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈటెల్ రాజేందర్ వాళ్ళు అధిష్టానం పిలిప్ మేరకు వెళ్ళారు అమిత్ షాతో నడ్డాతో జేపీ నడ్డాతో భేటీ అయ్యారు అదనంతరం రెండు రోజులు గడవకు మునిపే వై కేటగిరీ ఇవ్వాలి అనేది ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి కేంద్రం నుంచి వై కేటగిరీ భద్రత ఇవ్వాలి ఈటల రాజేందర్కు అని ఊహాగానాలు నడుస్తున్న టైంలో సెకండ్ పొజిషన్లో ఉన్న కేటీఆర్ ఆయనకి నాకు పెద్దన్న లాంటి వాడు భద్రతాపరంగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇస్తామని చెప్పడం జరిగింది దీని గురించి డీజీపీ అంజనీ కుమార్తో కూడా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి అధికారికంగా ఎక్కడ ప్రకటన రాలేదు కానీ కేంద్రం భద్రత ఇచ్చేలోపే రాష్ట్ర ప్రభుత్వమే భద్రత ఇస్తుంది అందుకనే మళ్ళీ కేంద్రం నుంచి వై కేటగిరి భద్రత వచ్చిన తర్వాత కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఇచ్చేట్టుగా కనపడుతుంది వాళ్ళ క్రెడిబిలిటీ కేంద్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి కావచ్చు బీజేపీ కావచ్చు పోకుండా వీళ్ళే ముందు ఇస్తున్నారా అనే వార్తలైతే చర్చ అయితే నడుస్తోంది ప్రస్తుతానికి ఈటల రాజేందర్ అసలు పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు సో ఆ తర్వాత జరిగిన పరిణామాలతో హుజూరాబాదు ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిదిలో ఈటెల రాజేందర్ గెలిచారు మళ్ళీ మంత్రి అయ్యారు ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆయన భర్తరఫ్ చేయటం మంత్రివర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం అక్కడి నుంచి బీజేపీకి వెళ్ళడం బీజేపీ నుంచి మళ్ళీ ఆయన ఉప ఎన్నికల్లో హుజూరాబాద్లో ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈలోపు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వటం ఈయన పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చేరడం బీఆర్ఎస్ పార్టీలో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వటం ఎమ్మెల్సీ ఇవ్వడానికి మళ్ళీ గవర్నర్ కోట ఎమ్మెల్సీలో కొంత ఇబ్బంది అయింది గవర్నర్ ఆ ఫైల్ని తిప్పి పంపడం జరిగింది సో సామాజిక సేవ ఆ యాంగిల్లో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలని సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆపారు గవర్నర్ తమిళిసై ఈ తర్వాత తర్వాత మళ్ళీ ఆయన ఎటకేలకు ఎమ్మెల్సీ చేసింది బీఆర్ఎస్ సో ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అమరవీరుల స్థూపం ఏర్పాటు చేస్తే ఆ అమరవీరుల స్తూపాన్ని ఏదో కారణాలతో అధికారులు కూల్చివేశారని పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావచ్చు విప్పు తీసుకున్నారు మండలిలో ఆయన ప్రస్తుతం శాసన మండలిలో ఉన్నారు పెద్దల సభలో ఏదో కారణాలు చెప్పి అక్కడ గొడవలు సృష్టిస్తున్నారని తనపై అవాకులు చవాకులు పేలుతున్నారని తనకి వ్యతిరేకంగా అభివృద్ధికి అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి పబ్లిక్ మహిళలు అడిగిన నిలదీశారు ఆ నిలదీసిన దాన్ని వీడియో తీస్తుంటే ఒక ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఒక కేబుల్ టీవీకి సంబంధించిన కెమెరామ్యాన్ ఆయన కిడ్నాప్ చేశారని ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి సో ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కావచ్చు ఆయన సతీమణి గారు కావచ్చు ప్రెస్ మీట్ పెట్టారు చెప్పారు సో పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతానికి అక్కడ గందరగోళం సృష్టిస్తున్నాడు సామాజిక వర్గం ఇక్కడ ఇంకో కోణం కూడా చూడాలి ఎవరైతే ఆ కెమెరామెన్ ఎవరైతే ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి కిడ్నాప్ చేశారని చెప్తున్న ఆ కెమెరామెన్ ఆయన ఒక సా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఇది ఆయన్ని బూతులు తిట్టారని ఆ వీడియోలో కూడా ఆడియో ఆడియోలో కూడా మనం వినొచ్చు సో అది నా ఆడియోకి నాకు సంబంధం లేదు ఫోరెన్సిక్కి పంపించండి నేను కంప్లైంట్ చేస్తున్నానని పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి కెమెరామెన్ అయినా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని అందరినీ తిట్టారని ముదిరాజులు చాలామంది అనేక చోట్ల పాడి కౌశిక్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం గందరగోళంగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం సో రాజకీయం అయితే ఇప్పుడు ఈటల చుట్టూ తిరుగుతోంది ఎందుకు తిరుగుతోంది ఈటలకి ఇంకేమైనా కీలకమైన పదవి వస్తుందా ఇప్పుడు ఉన్నట్టుండి సరే ఆయనకి ఆయన చంపడానికి ఇరవై కోట్ల సుపారీ ఇస్తున్నారు చంపాలి అనుకుని అనిపించేవాళ్ళు ఎవరైతే చంపాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఇరవై కోట్ల రూపాయల సుపారీ ఇస్తున్నారని ఈటెల రాజేందర్ సాక్షాత్తు జమున గారు కూడా మాట్లాడారు సో ఈటల రాజేందర్ సత్యమణి జమున కూడా మాట్లాడారు సో ఈ నేపథ్యంలో ఈ ఈ ఆరోపణ అయితే ఈ రెండు రోజుల నుంచి నడుస్తూ ఉంది వై కేటగిరీ భద్రత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఆయన అసలు ఆయనకి ఇప్పుడు ఏంటి ప్రస్తుతానికి ఏదైనా కీలకమైన పదవి రాబోతుందా అనే చర్చ రాజకీయాల్లో రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ప్రస్తుతానికైతే ఆయన ఆయన టీమ్కి కుండ భద్ర కొట్టి చెప్పాడు నేను బీజేపీ నుంచి ఎటు మారే ప్రసక్తి లేదు అంటే అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోతారని కాంగ్రెస్ అధిష్టానం టచ్లో ఉందని ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని రకరకాల వార్తలు వచ్చాయి ఈటల్ రాజేందర్ తన వర్గానికి క్లారిటీగా చెప్పేసినట్లు వార్తలు విని ఆయన బీజేపీ నుంచి మారే ప్రసక్తి లేదు ఖచ్చితంగా బీజేపీతోనే ఉంటానని చెప్తున్న సందర్భం ప్రస్తుతానికైతే రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్నాయి ఏ స్టెప్ దేనికోసమో అర్థం కాక రాజకీయ విశ్లేషకులే తలలు పట్టుకుంటున్న పరిస్థితి